ఆది పురుషు మొత్తం ఆదిమానవుడు కూడా మళ్ళా బతికిండి పైన ఉంటే మాత్రం వాడు ఇప్పుడు మన ప్రభాస్ గురిపెట్టిండుగా బాణానికి గుచ్చుకొని కింద పడిపోవాలి నేను. ఓరు నాయన ఎవడు ఏకలవుడి కూడా ఏదో మంచి విలువిద్య అన్నారు కదా, ఈ మన ప్రభాసాన కొడితే పైనుంచి రికార్డులను కింద పడితే ఆది పురుషు ఎవడన్నా ఆదిమానవులు ఎవడ అంటే మాత్రం అర్జునుడు కాదు రాముడు అయితే అండి వీళ్ళు ఎక్కువ పెట్టద్దా కొట్టద్దా వీళ్ళని రికార్డులను బద్దలు కొట్టద్దా ఏం మాట్లాడుతున్నావా? ప్రభాస్ రాముడు మంచి బాలుడే కానీ అవసరం అయితే యుద్ధానికి చేయడంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు మనకు దోష చూపించింది ఏంది ప్రభాసు ఆది పురుషుడు రాముడిది రికార్డులు బద్దలు కొట్టడానికి. రాముడు మంచి బాలుడే మరి యుద్ధం వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటాడు కదా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నా నేను. లేదు లేదు లక్ష్మణ్ మొత్తం ఇలా అన్ని రాముడే అన్ని ప్రభాస్ అయితే ఇంట్లో సీత కోసం సీత పక్కనే ఉంటుందిలే. ఇక్కడ బాలివుడినే ఉంది కదా ఎవరా పేరేం పేరు కృతిసనాను ఇక్కడే ఉంది కదా తెచ్చేసుకుంటానులే ఏం కాదు అక్కడ ఆకాశాన్ని కొట్టాల్సిన అవసరం లేదు. అద్దరి అద్దరి అద్దిపోయింది నువ్వు ఇంకో మాట అడిగినావు అంటే నీకు కొడితే నీకు గువ్వ బెద్దిరిపోతుంది దద్దరిపోతా జాగ్రత్త ఓకే. థ్యాంక్స్ అన్న.